ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తుంది. మహిషాసుర మర్దిని అమ్మవారు, ఈ అమ్మవారు అత్యంత ఉగ్రరూపంతో భక్తులను అనుగ్రహిస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ క్రమంలో భాగంగా ఈ శక్తి ఆవిర్భవించిందని పురాణ ప్రసిద్ధి. పూర్వకాలంలో మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ ద్వారా అనేక వరాలు పొంది దేవతలను ఋషులు చేసే యజ్ఞయాగాదులలో మాంసమును రక్తమును విసర్జిస్తూ యజ్ఞాన్ని భంగపరుస్తూ దేవతలను హింసిస్తూ ఉండేవాడు. ఆ హింసలు భరించలేక దేవతలంతా కలిసి ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి తమ యొక్క మొరని వివరించారు. దేవతల యొక్క బాధలు విన్న మహేశ్వరుడు ఆ పరమశివుడు ఉగ్రరూపంతో తన త్రినేత్రం ద్వారా అగ్నివర్షాన్ని కురిపించాడు. ఆ అగ్నివర్షము ఒక పర్వతాకారంలో జ్వలిస్తూ ఉన్నది. ఆ జ్వలిస్తున్న పర్వతం నుంచి ఒక శక్తి ఆవిర్భవించింది. దేవతలందరూ ఈ శక్తియే మహిషాసురుణ్ణి వధిస్తుందే అని భావించి బ్రహ్మదేవుడు ఆ శక్తికి బ్రహ్మాస్త్రాన్ని అందిస్తే విష్ణువు వైష్ణవాస్త్రాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని సమర్పించాడు. అగ్ని ఆగ్నేయాస్త్రాన్ని, వరుణుడు వారుణాస్త్రాన్ని ఇచ్చాడు. ఇక వాయుదేవుడైతే ఒక శంఖాన్ని అమ్మవారికి సమర్పించాడు. సదాశివుడైనటువంటి ఆ పరమశివుడు తన త్రిశూలం ద్వారా మరొక త్రిశూలాన్ని సృష్టించి శక్తి ఆయుధంగా అమ్మవారికి సమర్పించాడు. అమ్మవారు సింహాసనముపై ఆసీనులై మహిషాసురుని వధించింది. అందువల్ల అమ్మవారికి మహిషాసుర మర్దిని రూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. దేవతలందరూ అమ్మవారి యొక్క చేసిన కార్యాన్ని సంతోషించి దేవతలందరూ అమ్మవారికి ఎన్నో అర్చనా విధులు చేశారు. అటువంటి సమయమే ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠంలో దేవీ శరణ్ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఆరాధించుకుంటున్నాం. ఎవరైతే మహిషాసుర మర్దిని రూపంలో ఉన్న శారదాస్వరూప రాజశ్యామలని ఆరాధిస్తారో వారికి మనోధైర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే ధైర్యంగా ఎటువంటి కార్యాన్నైనా మనం ప్రారంభిస్తే అది దిగ్విజయంగా పూర్తయ్యి దాని నుంచి సత్ఫలితాలు మనకు వస్తాయని. ఈరోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి సకల ధైర్యము అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈరోజు గురువులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారు ఆరాధిస్తే లోక కళ్యాణం కోసము భక్తులు సౌభాగ్యంగా ఉండాలనే కాంక్షతో ఆరాధిస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించుకోలేని పరిస్థితి కోవిడ్ వల్ల ఏర్పడింది. కాబట్టి ప్రత్యేకంగా విశాఖ శ్రీ శారదాపీఠం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంని తమరంతా తమ తమ గృహాలలో అమ్మవారిని దర్శించి ఈ రోజంతా అమ్మవారిని స్మరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. నారాయణ నారాయణ నారాయణ.